వెల్కమ్ బ్యాక్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ పెగాసస్ ప్రకంపనలకు మరి ఫుల్ స్టాప్ ఎలా పడుతుంది ఎప్పుడు పడుతుంది ఇదే అంశంపై మాట్లాడుతున్నాం ప్రముఖ సీనియర్ విశ్లేషకులు అందరికీ సుపరిచితులు అంతర్జాతీయ జాతీయ అంశాలపై క్షుణ్ణంగా రీసెర్చ్ చేసిన మనందరికీ తెలిసిన వ్యక్తి పెంటపాటి పుల్లారావు గారు పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం అండి పుల్లారావు గారు నమస్కారం అండి రైట్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యే లోపు చెప్పండి పద్మశ్రీ గారు మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందండి కేంద్ర ప్రభుత్వం వారి పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏ వైరస్ సంస్థ అయితే వాళ్ళకి వాళ్ళపైన కేవలం అసత్య ఆరోపణలు చేస్తుందనేదో వాళ్ళపైన ఇన్వెస్టిగేట్ చేసి అది తప్పుడు ఆరోపణలు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. దానితో పాటు ప్రతిపక్షాలు మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నట్టుగా 300 మంది పైన కూడా మేము ఇటువంటి సంస్థ ఎటువంటి కార్యకలాపాలకు మేము పాల్పడలేదు, ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు అని చెప్పి వీళ్ళు న్యాయ విచారణకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వీళ్ళు అనౌన్స్ చేయాలి, సిద్ధంగా ఉండాలి కూడా. ఈ రోజున దేశ భద్రత గురించి ప్రశ్నార్థకం అయిపోయినప్పుడు ఇటువంటి సంస్థల్ని ఉపయోగించి వీళ్ళు కేవలం ప్రతిపక్షాలపైన దాడి చేయటానికో లేకపోతే ప్రతిపక్షాలు అన్నీ కలిసి మోడీ ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, నిరంకుశత్వ పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇతర అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకు వచ్చి పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించినప్పుడు వీళ్ళు వాటన్నిటినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళపైన వాళ్ళని అణగదొక్కటం కోసం ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి మమతా బెనర్జీ గారు ఒక మహిళ ధీర వనిత, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఒంటి కాలి మీద ఈ రోజున అధికారంలోకి వచ్చారనేది మనం అందరం చూసాం. వీళ్ళందరినీ కూడా అణగదొక్కాలనే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. పద్మశ్రీ గారు పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులోకి వచ్చారు. పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పెగాసస్ అసలు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఆ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి తెర పడుతుందా, శుభం కార్డ్ పడుతుందా లేదా? ఫుల్ స్టాప్ పడే పూర్తి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే రెండు విషయాలు, ఇలాంటి స్పైవేర్ ప్రతి గవర్నమెంట్ కొంటారు. ఎందుకంటే ప్రైవేట్ సిటిజన్స్ వాచ్ చేయడానికి కాదు, జనరల్ గా దేశంలో ఏం జరుగుతుందో అది చూస్తారు. 24 గంటలు చూస్తారు. అమెరికాలో చేయట్లేదా, ఇంగ్లాండ్ లో చేయట్లేదా, రష్యాలో చేయట్లేదా, చైనా, పాకిస్తాన్ పెద్ద దేశాలన్నీ వాచ్ చేస్తాయి. ఎందుకంటే ఉన్న ఇబ్బందులు, టెర్రరిజము, ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో పాటు ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఎవరైనా సిటిజన్స్ అనే వాళ్ళ మీద పడితే చాలా తప్పు. మన దేశంలో అలా పడి ఉంటే చాలా తప్పు. కానీ మనం చూస్తున్నాం గత 10 రోజులు పార్లమెంట్ లో ఈ ఇష్యూ రేస్ చేసినా పబ్లిక్ సపోర్ట్ లేదు. పబ్లిక్ లో ఇటు ధర పెరుగుదల మీద, కోవిడ్ మీద, అలాగే ఫార్మర్ సమస్యలని ఇవన్నీ ఎత్తకుండా ఇది ఒక సబ్జెక్ట్ ఎత్తేక జనానికి కూడా అర్థమవట్లేదు. ఈ పెగాసస్ అంటే ఏంటి, ఒకరి మీద ఒకరు చూసుకుంటున్నారంటే మనకేం సంబంధం, అలాగొచ్చింది. సో నేను తప్పకుండా ముందరకు వెళ్ళదు, ఏదో గవర్నమెంట్ ఏమైనా కన్సెషన్ చేస్తే చేస్తారేమో, ఎంక్వైరీ చేస్తాం, అది ఇది చేస్తారేమో అనుకుంటాం. కానీ ఆపోజిషన్ కూడా అడిగే ప్రశ్న, గవర్నమెంట్ కొన్నాదా లేదా చెప్పొచ్చా? చెప్పకూడదు. ఇలాంటివి ఎన్నో కొంటారు, కొనలో కొనకపోయినా చెప్పకూడదు, కొన్నా చెప్పకూడదు. ఇది భారతదేశం, 135 కోట్ల జనాభా, 7000 కిలోమీటర్ల మీద మన సైన్యం 500,000 మంది పడి ఉన్నారు. కాశ్మీర్లో 300,000 సైనికులు పడి ఉన్నారు. దేశంలో మీరు ఎవరి మీద స్పై చేస్తున్నారంటే తప్పకుండా స్పై చేయాలి. దేశ ద్రోహి ఎవరు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ వాచ్ చేయాలి. టెర్రరిజం పూర్తిగా మనకి వ్యతిరేకంగా ఉన్నది. తాలిబాన్ వ్యతిరేకంగా మన మీదే చూస్తారు పాకిస్తాన్. బట్ సార్, సార్ పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కన్సర్న్ అంటే చాలా మంది న్యాయమూర్తుల మీద, అలాగే జర్నలిస్టుల మీద, అలాగే రాజకీయ నాయకుల మీద కూడా స్పైవేర్ ఇన్స్టాల్ చేసి స్పై చేస్తున్నారు అని 1000 మంది లిస్టులో 300 మంది భారతీయులే ఉన్నారని చెప్పి ఒక స్టడీ, ఒక కథనం, వార్తా కథనం చెప్తున్నారు. తర్వాత రామ్ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించే ఈ చర్య మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఒకటి, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు ఏమైనా చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు డీప్ గవర్నమెంట్ అంటారు, లోతుగా లోపల పాక్ ఉంటుంది, ఎవరు తెలియదు. రైట్. తర్వాత వచ్చిన పేర్ల మీద కూడా నేను చిన్న మాట మీకు చెప్తున్నా, ప్రశాంత్ కిషోర్ మీద పెట్టారు, రాహుల్ గాంధీ మీద పెట్టారు, శరద్ పవార్ మీద పెట్టలేదే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే మీద పెట్టలేదే. ఇవన్నీ పేర్లు కూడా ఎలా కొన్ని ఒక రకమైన జర్నలిస్ట్ మీద పెట్టారు. తర్వాత ఆఖరణ ఐటీ మినిస్టర్ పేరు కలిపారు 2018లో. ఇప్పుడున్న ఐటీ కొత్తగా వచ్చిన ఐటీ మినిస్టరు వైష్ణవ్,
2018లో ఆయన ఎంపీ కాదు, ఏమీ కాదు, ఎక్కడో ఖాళీగా కూర్చున్నారు. అతను ఇంటర్స్పై చేశారు. సో అందరు అనుమానం ఏమొస్తుందంటే ఎస్ ఏమన్నా జరుగు ఉంటుంది, కానీ ఈ పేర్ల ఇలాంటి పేర్లు ముందలకు తీసుకొచ్చారా, ఇదో ప్లాట్ ఉన్నది, ఎంఎన్ఎస్టీ తీసుకొచ్చిన పేర్లు, ఇది అథారిటేటివ్గా రాలేదు. ఎంఎన్ఎస్టీ ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ, ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. రాహుల్ గాంధీ గారు సార్, రాహుల్ గాంధీ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయన సెక్యూరిటీ వర్గాలు చెప్పాయని చెప్పి అదొక పెద్ద చెప్పారు. మమతా బెనర్జీ చెప్పింది, ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందంటే అవచ్చు. మోదీ ఫోన్ ట్యాప్ చేయలేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? పూర్తిగా ట్యాప్ చేశారు ఫోన్. కానీ దీంట్లో విశేషం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి ఎంత ఉపయోగపడింది. ప్రశాంత్ కిషోర్ ఫోన్ ట్యాప్ చేసి బెంగాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మోడీ మీద విశేషంగా చేశారు యూపీఏ గవర్నమెంట్, ఆగిందా? ఇది అంతా నిజ డౌట్ఫుల్ వాల్యూ. ఒకటి, ఈ వచ్చిన పేర్ల మీద అనుమానం మాత్రం వస్తుంది. ఎన్ని సృష్టించిన పేరు కరెక్ట్ గా పెట్టారు? రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ గారు పేరు పెట్టలేదే, లేకపోతే ప్రశాంత్ కిషోర్ పేరు పెట్టారు, లేకపోతే మమతా బెనర్జీ నిధియో పేరు మీద పెట్టారు. ఎంతో మంది నాయకులు మిగతా వాళ్ళు ఉన్నారు దేశంలో, ఎవరి మీద పెట్టలేదే. సో అందువల్ల ఇది ఒక ఆర్టిఫిషియల్ లిస్టుగా ఉన్నది, కరెక్ట్ లిస్ట్ ఉండొచ్చు, ఆ లిస్ట్ ఇంకా బయటికి రాలేదు, రియల్ లిస్ట్ ఉంటుంది. మరి కేంద్రం వైఖరి ఎలా ఉండాలి సార్? మరి ఈ విషయంలో కేంద్ర వైఖరి, కేంద్రం నిజం చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు. ఈ విషయం రైట్, నిజం చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు. అబద్ధం మీ చీటు లేదని చెప్పలేదు, చీటు లేదని చెప్పడం కూడా దోషమే. ఇంటెలిజెన్స్ లో కూడా చేయాలి, స్పైన్ లో ఓ అసలు ఏం చేయటం లేదు అన్నమాట. ఇతర దేశాలకు కూడా సిగ్నల్స్ వెళ్తాయి, మనం చేసే పని ఏంటి, ఎల్లనే పని. సో అందువల్ల కేంద్రం ఎవడదే అయిపోయింది. మీకు ఎందుకు చెప్తా, ఐదు ముఖ్య విషయాలు, ధర పెరుగుదల, కోవిడ్, ఫార్మా సంస్థ, ఎన్నో ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా అన్ఎంప్లాయ్మెంట్ పట్టించుకున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? ప్రజల ఇంట్లో ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడితో కుమ్లాడితే ఎవరైనా అడ్డం పడతారా? ఆనందపడతారు జనం భారతదేశం. కరెక్ట్ కాదు, నేను చెప్పండి. ఒకరోజు రాజకీయ పార్టీలు పోరాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసే కరప్షన్ కుర్చోదు బయటకు వస్తే ప్రజలు ఆనందపడతారు. అలాగే బయటకు వచ్చింది టెలికాం స్కాండల్, స్కాండల్స్ అన్ని బయటకు ఎత్తుకొస్తాయంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకున్నప్పుడే బయటకు వస్తాయి. సో ప్రజలు థర్డ్ పార్టీ లాగా చూస్తున్నారు. నా అభిప్రాయం ప్రజలకు ఇంకా ముఖ్యమైన విషయాలు వదిలేసి పార్లమెంట్ లో ఫోకస్ చేయటం, అపోజిషన్కి లాభం లేదు, గవర్నమెంట్కి నష్టం లేదు. రైట్ సార్, పెంటపాటి పుల్లారావు గారు, యాజ్ ఆల్వేస్ చాలా బ్యాలెన్స్డ్గా మీ విశ్లేషణ. నిజంగానే అంటే రెండు వైపులా మీరు అక్షింతలు వేస్తారు. నిజం చెప్పాలంటే ఇటువైపు వాళ్ళు బాధ్యతగా ఉండాలి, నిజము చెప్పాలి, అలా నిజము అబద్ధం కాకుండా చెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అటువైపు వాళ్ళు కూడా ఇతర విషయాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ ఒక్క విషయం మీరు పట్టుకుని ప్రజలకి ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నిస్తారు. ధన్యవాదాలు సార్ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ. రైట్, శంకర పద్మశ్రీ గారు. అమ్మా స్వప్న గారు చెప్పండి సార్. పెద్దల పుల్లారావు గారు అంటే నేను చాలా గౌరవం, ఆయన విశ్లేషణలు చాలా చూస్తా ఉంటాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఒక విషయాన్ని, ఇటువంటి స్పయింగ్ అనేది ఒక దేశ ద్రోహుల పైన వాడతారు అని చెప్పి. అంటే ఈ 300 మంది కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దేశ ద్రోహులాగా కనపడ్డారా? అందుకే వీళ్ళ పైన ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్, పెగాసిస్ ను వాడారా? అదొకటి, దాన్ని స్పష్టత ఇవ్వాలి ఈ భారతీయ జనతా పార్టీ. దానితో పాటు మరి అనేక అంశాలు మనకు ఉన్నాయి, వాటన్నిటి పైన ప్రతిపక్షాలు మాట్లాడాలి అంటే మీరు ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మీడియా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు, అన్ని అంశాలపైన చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తా ఉంది. ఎస్, రాహుల్ గాంధీ గారి ఫోన్ ఒక్కటే ఎందుకు ట్యాప్ చేశారు అని అడుగుతా ఉన్నారు. అవును, నిఘా వర్గాలే సెక్యూరిటీ వాళ్లే చెప్పారు మీ ఫోన్ ట్యాప్ గురైంది అని చెప్పి. ఎస్, కాబోయే ప్రధానమంత్రి అమ్మా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటా ఉన్నారు. ఈ మోడీ నిరంకుశత్వ పరిపాలనకి విసిగెత్తిపోయి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి ఫోన్ ట్యాప్ చేశారు అనటానికి మరి అదే ప్రధానమైనటువంటి కారణం. అందుకనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురి చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటన్ని మరొక విషయం ఏంటంటే, పుల్లారావు గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం అది వాస్తవమా కాదా అనేది ఒప్పుకోవాలి, ఇన్వెస్టిగేషన్ రెడీగా ఉండాలి. శ్రీశ్రీ గారేమో ప్రపంచం భారంతా తన బాధ అనుకునేవారట, అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమో ఆయన బాధంతా ప్రపంచం బాధ అనుకునేవారట. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక్కరి ఫోన్ వల్ల అంటే దేశం మొత్తం అంతా కూడా అసలు ఒక కుదుపు కుదిపేసినట్టు మాట్లాడుతున్నారు, అది కూడా సెక్యూరిటీ వర్గాలు చెప్పిన ఒక విషయం. ఒక్కసారి మనం అంటే వాళ్ళందరూ దేశ ద్రోహులా?
దేశ ద్రోహుల కింద పరిగణిస్తా ఉన్నారా? ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాము, ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాము అని చెప్పి. రైట్, ఫైనలీ సుహాసిని గారు ఏమంటారండి? ఏం లేదండి, నిరంకుశత్వం అంటే 70 సంవత్సరాలు నిరంకుశత్వంగా పరిపాలించిన దానికి మేము అడ్డుకట్ట వేశాం. అది నిరంకుశత్వం అంటే ఒక కుటుంబం చేస్తున్న పాలనే నిరంకుశత్వం. అది ఇంకొకటి ఏంటంటే తన ప్రాబ్లమే మొత్తం ప్రజల సమస్యగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా చూసారా, అది తప్పు అంటున్నాం మేము. కానీ పొలిటికల్ ఏదైనా ఉంటే డెఫినెట్లీ మేము ఏదైనా ఉంటే మీరు ముందుకు రావచ్చు, చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు సాక్షిగా చెప్పింది రఫేల్ డీల్లో అసలు కుంభకోణం లేదు అని. మరి ఇక్కడ మళ్ళీ మొదలెట్టు పుట్టిస్తున్నారు ఇంకో కథని, అంటే ఏవి లేవు. ఈ భారతీయ జనతా పార్టీలో పాయింట్ లేవు, ఏదో ఒక పాయింట్ తేవాలి. ప్రజల కోసం ఈ రోజున 7 సంవత్సరాల్లో మీరు అమ్మేస్తా ఉన్నారు. ఈ రోజున భారతదేశ ప్రజలను కూడా ఈ విధంగా అమ్మేస్తా ఉన్నారు. 90 నుంచి అమ్ముకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అసలు స్టార్ట్ చేసిందే 91 కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఐ థింక్ అంటే వాళ్ళు అమ్మారు, మీరు అమ్మారు అంటున్నారు. ఒకసారి వెనక్కి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక డెసిషన్, 90 నుంచి జరుగుతున్న దాన్ని ఎప్పుడు ఎవరు కనీ విని చూడనట్టు ఎరగనట్టు ఎవ్వరూ చేయట్లేదు. మీరు మీరు ఒకటండి. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఒకటి రెండు విషయాలు చెప్పారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు కాబట్టి దాన్ని ఆపడానికి, అవాయిడ్ చేయడానికి, మీరు జరుగుతున్న పరిస్థితుల్ని వేరేజ్ వేసుకోవడానికి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి. మీ వెనకాల ఏం కుట్రలు జరుగుతున్నాయనే కాన్స్పిరసీతో మీరు చేస్తున్నారని ఒక ఆరోపణ. రెండోది, ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మరి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే డెఫినెట్గా ఇఫ్ సంబడీ హ్యాస్ రిటర్న్ అ రాంగ్ స్టోరీ అబౌట్ యూ ఆర్ అవర్ కంట్రీ, అది దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కనీసం అట్లీస్ట్ అది మీపై ఉంది. కాబట్టి మీ చిత్తశుద్ధిని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారో, మీ నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకుంటారో, యు హావ్ టు వెయిట్ అండ్ వాచ్ మ్యామ్. డెఫినెట్లీ ఫస్ట్ డేనే దీనికి సమాధానం బాధ్యతాయుతంగానే మేము ఇచ్చాము, ఏదైనా ఉంటే చూపించండి అని. సో ఒకటేంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు భయపడుతున్నారు? ఏ స్పైవేర్ ఉన్నా ఆయన ఏం తప్పు చేశారా? కొంచెం చేస్తే కదా భయపడాలి. ఆయన గురించి మాట్లాడకూడదు అది. సో అందుకనే చూపించమనే అంటున్నాము. ఏమన్నా ఉంటే గైడ్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ ముందుకే వెళ్తుంది తప్ప. భారతీయ జనతా పార్టీ ఏమి స్వతంత్ర ఉద్యమాల్లో పోరాటం చేయలేదు. ఆర్ఎస్ఎస్ మీరందరూ కూడా స్వతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబం, భారతదేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. ఆ వారసుడు దేనికి భయపడేది లేదు. ఏం చేసుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో భయపడబోను అని చెప్పారు. భయపడ్డారండి. ఎందుకో గాంధీ అంత మాత్రాన స్వాతంత్ర యోధులు ఎవరు? బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ అమ్మా సప్న గారు, బట్ హీ నెవర్ స్టెప్ బ్యాక్. ప్రతి విషయాన్ని కూడా చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా అందరితో అన్ని సమన్వయం చేసుకుంటా ఉన్నారు. మన సుహాసినాథ్ గారు ఒక మన్ కీ బాత్ ని కాదు గారు తీరకపోతే ఎట్లా? ఒక మన్ కీ బాత్ ని పెగాసస్ కంచం మేము అధికారాన్ని కోరుకోట్లా. కోరుకునేవాడు అయితే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకునేవాళ్ళు. రాహుల్ గాంధీ గారు రెండుసార్లు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి అవకాశం. కేంద్ర మంత్రి పదవి కాదు కదా, ప్రధానమంత్రి పదవి కూడా తీసుకోలేదు రాహుల్ గాంధీ గారు. రైట్ అబ్బా, సుహాసినాథ్ గారు ఫైనలీ ఒక మన్ కీ బాత్ ని చక్కగా పెగాసస్ కి అంకితం చేయవలసిందిగా కోరుతున్నామండి. డెఫినెట్లీ ప్రతి ఇష్యూస్ మీద స్పందిస్తారు, అలాగే డెఫినెట్లీ అన్నిటి మీద కూడా స్పందించాలి. దానికి తగ్గ ఈ ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి వీళ్ళు కూడా అని మేము కోరుతున్నాం. మాకు కూడా కావాలి, ఎందుకంటే ఏదో ఏముంది దీని వెనకాల అన్నది మాకు కూడా తెలియాలి. అసలు ఏమండి మన పెరట్లో పులి ఉంటే కాదు కాదు సుహాసినాథ్ గారు, మన పెరట్లో పులి ఉన్నా లేకపోయినా పులి ఉంది అని ఎవరన్నా చెప్తే ఆ పులిని ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి పెద్ద మీద ఉంటుంది. కాబట్టి మీకు ఒక చిన్న అలర్ట్ గా, ఒక చిన్న సూచనగా మీడియా వైపు నుంచి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఏదో మా ఫోన్లు ఏదో ట్యాప్ అయిపోతున్నాయని కాదు, కానీ జనరల్ గా చెప్తున్నాను. మీరు 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 గనక బాధ్యత వహించి మీ నిజాయితీని ప్రూవ్ చేసుకుంటే గట్టిగా మీరు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన వారవుతారు. కాబట్టి అతి త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ కాదు, పులి అంటే ఒకటి గుర్తుకొచ్చిందండి. ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలకి పులులు స్పందించి మళ్ళీ పులులు బయటకు వచ్చాయంట ఎమ్మిగనూరులో. సో అలాగా రియాక్ట్ అయిపోతున్నాయి జంతువులు కూడా కొన్ని ఇష్యూస్ కి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుహాసిని ఆనంద్. అలాగే
పద్మశ్రీ గారు మీకు కూడా ధన్యవాదాలు. ఇవాళ ఈ చాలా ఫైరీ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ స్ట్రైట్ టు ద పాయింట్. చిన్న విరామం తర్వాత యాజ్ ఆల్వేజ్ మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.